హాయ్ అండి, నేను మీ కోమలీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోమలీ ప్రేమ్. తన్షుకి, కన్వికాకి, ఇంకా నాకు కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నామండి. అవి మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు మనం షాపింగ్కి వెళ్ళినా సరే బడ్జెట్లో రావాలి, క్వాలిటీ బాగుండాలి, కలర్ బాగుండాలి, చూడడానికి చక్కగా ఉండాలి. ఇవన్నీ కూడా చూసి కొనుక్కుంటాం కదండి. బడ్జెట్ ఫ్రెండ్లీలో నేను తీసుకున్న డ్రెస్సెస్, అలాగే పాప్కి బాబుకి ఏం తీసుకున్నానో అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోలోనికి వెళ్ళబోయే ముందు ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. భద్రాచలము, మారేడుమిల్లి ఇవన్నీ వెళ్ళాం కదా. అయితే గుబ్బల మంగమ్మ తల్లి అని చెప్పేసి అక్కడికి వెళ్దాం అనుకున్నాము, కానీ మాకు కుదరలేదన్నమాట. అంటే పర్ణశాల, భద్రాచలం ఇవన్నీ చూసుకోవడంతో గుబ్బల మంగమ్మ దేవి టెంపుల్ అనేసరికి మనకి టైమింగ్స్ ఇస్తారు కదా, ఆ టైమింగ్ సెట్ అవ్వలేదు. సరే ఆ టైంలో ఒక 3 to 4 hours ఏం చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుని షాపింగ్కి అయితే వెళ్ళాము. ఆ షాపింగ్లో నేను ఏం కొనుక్కున్నాను అనేది చూపిస్తాను. ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ టాప్స్ అండి, ఎంత చాలా తక్కువ ఖరీదులు ఉన్నాయి. నాకు బేబీ పింక్ కలర్ అంటే చాలా ఇష్టం, బేబీ పింక్ కలర్ తీసుకున్నాను. ఇలా ఉంటుంది ఇది. అయితే మనకి కోట్ మోడల్ అన్నమాట, అందుకే మనకి స్లీవ్లెస్ వచ్చింది. అండ్ స్మూత్గా ఉంది, మొత్తం క్లాత్ అంతా కూడా చాలా స్మూత్గా ఉంది, చాలా మెత్తగా ఉంది. మన సమ్మర్లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. సీజన్తో సంబంధం లేకుండా మనకి వింటర్ అయినా, రెయినీ సీజన్ అయినా, సమ్మర్ అయినా సరే బాగుండేటటువంటి డ్రెస్ అన్నమాట ఇది. అండ్ చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా గల్లీగా ఉందండి. ఇది నాకు వచ్చి 450 rupees పడింది. అంటే ఒక టాప్ లూజ్గా వస్తుంది, స్లీవ్లెస్ వచ్చింది. అండ్ కింద కూడా వైట్ డిజైన్ వచ్చింది. అండ్ అక్కడక్కడ కూడా రెడ్ కలర్ డాట్స్ వచ్చాయి. దీని మీదకి మనకి కోట్ మోడల్ అన్నమాట. అంటే మనం స్లీవ్లెస్ జనరల్గా వేసుకోం కదా, కానీ స్లీవ్లెస్ వేసుకునేవారు అలాగే డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ స్లీవ్స్ వచ్చాయి మనకి కోట్కి అయితే, ఇలా ఫుల్ స్లీవ్స్ వచ్చి దీని మీద కూడా డిజైన్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లాత్ చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇలా కోట్ మోడల్ వస్తుంది. ఆల్రెడీ నేను ఒక నాచ్ కలరు అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో ఒక కోట్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను, అది కూడా చాలా బాగుంది. వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బైక్ మీద వెళ్ళినప్పుడు చున్నీ కాకుండా కోట్ అయితే కనుక చాలా ప్రిఫరబుల్గా ఉంటుంది. ఇది కాలేజ్కి, ఈ జనరేషన్కి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇలాంటి టాప్స్ వేసుకోవచ్చు. మనము ప్రత్యేకించి చున్నీ కొనుక్కోని అవసరం లేదు. నెక్స్ట్ నాకు ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉంటాయి, లేని కలర్ ఏదైతే ఉందో అది చూసి తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇది బాందిని మోడల్లో వచ్చిందండి, మస్టర్డ్ ఎల్లో కలర్. ఇది కూడా ఫుల్ స్లీవ్స్తో ఉన్న కాటన్ టాప్, ఎంత ప్యూర్, చాలా మెత్తగా ఉంది క్లాత్ అయితే మాత్రం. ఇలా తీసుకున్నాను, దీనికి పెద్దగా డిజైన్ ఏం లేదు. ఆల్రెడీ మనకి క్లాత్లోనే డిజైన్ వచ్చేసింది కాబట్టి చిన్న గోల్డెన్ కలర్ థ్రెడ్తో ఇలా నెక్ దగ్గర డిజైన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా రెగ్యులర్ వేర్, ఇందాక చూపించింది 450 rupees కదా, ఇది జస్ట్ 250 rupees అన్నమాట. భద్రాచలంలో కూడా మనకి షాపింగ్ రీజనబుల్గానే ఉంది. ఇవన్నీ కూడా భద్రాచలంలో చేసింది షాపింగ్ మేము. బాగుంది కదా ఇది కూడా. ఈ ఎల్లో కలర్ మీదకి సేమ్ ఇలా ప్లాజో తీసుకున్నానండి. ఇది మనకి 150 rupees పడిందండి ప్లాజో. జనరల్గా అయితే నేను ప్లాజోలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను, నాకు లూజ్గా ఉంటే ఇష్టం అన్నమాట. టైట్ ఫిట్ లెగ్గింగ్స్ కంటే కూడా ఇలాంటివి ఇష్టం. దీనికి కాంబినేషన్ కరెక్ట్గా సెట్ అవుతుంది. మనకి చక్కగా రాణి కలర్ చున్నీ వేసుకుని, రాణి కలర్ ప్యాంట్ అండ్ ఇది కాంబినేషన్. ఎప్పుడు కూడా ఎల్లో అండ్ పింక్, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్స్, ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ బాగుంటాయి కదా, ఇవి బ్రైట్గా ఉంటాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను. మనకి ఇక్కడ ఏంటంటే ఇది 250 అండ్ ఇది 150, మనకి అలా 400 rupees అయింది. కొన్ని బ్రైట్ కలర్లో తీసుకున్నాను కదా, ఖాదీ కాటన్లో అనమాట, అది బ్రైట్ కలర్లో ఉంది కదా. ఇది లైట్ వైలెట్ కలర్, ఇది చాలా క్లాసీ లుక్తో ఉంది. మనకి గోల్డెన్ కలర్ చున్నీ వేసుకున్నా లేకపోతే వైట్ చున్నీ వేసుకుని, వైట్ ప్లాజో వేసుకున్నా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మోస్ట్లీ నాకు ఈ కలర్ కూడా లేదు, బేబీ పింక్ కలర్ లేదు, అలాగే లైట్ లెవెండర్. నాకు లైట్ లెవెండర్ అన్న లైట్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని ఈ టాప్ తీసుకున్నాను. ఇది 300 rupees. అంటే ఇక్కడ చిన్న చిప్పర్కి వచ్చిందండి, గోల్డ్ కలర్ చిప్పర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇలా దగ్గర నుంచి ఇలా ఉంటుంది, చేనేతలా ఉంటుంది, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా కనిపిస్తుంది. కానీ ఇది కూడా ఫుల్ స్లీవ్సే. ఇదొకటండి, మెరూన్ కలర్ మీద కంప్లీట్ మెరూన్ కలర్ చిప్పర్తో ఉన్న ప్లాజో. ఇది కూడా లూజ్గా ఉంటుంది. నాకు చెప్పాను కదా, టైట్ ఫిట్ కంటే కూడా లూజ్గా ఉన్నది ఇష్టం, కంఫర్టబుల్గా ఉండాలి మనకి. అందంతో పాటు కంఫర్ట్ కూడా ఉంటేనే మనం ఎక్కువసేపు వేసుకోవచ్చు. డే మొత్తం వేసుకునేటప్పుడు మనకి ఇరిటేటింగ్గా ఉండకూడదు. అండ్ క్లాత్ కూడా చాలా బాగుండాలి. ఇది పైకి ఇలా చిప్ వర్క్ ఉన్నా సరే లోపల మాత్రం మనకు వచ్చి చాలా బాగుంది. అంటే లోపల మనకి
ఇలా అస్సలు గుచ్చుకోకుండా పైన చిప్ వర్క్ వచ్చింది కానీ లోపల చాలా మెత్తగా ఉందండి. ఇది చెక్ చేసి మరీ తీసుకున్నాను. ఇటువంటి లైట్ కలర్ వేసుకున్న టాప్స్ చాలా అందంగా ఉంటాయి. దీనికి ఇది ఒకటి తీసుకున్నాను. నాకు ఇది వచ్చి 350 రూపీస్ పడిందండి. అంటే చిప్ వర్క్ కదా, టోటల్ ప్లాజో అంతా కూడా మనకి చిప్ వర్క్ వచ్చింది. ఆ వారిని అలా పక్కన కూర్చోబెట్టేసాము. ఇంకా నేను, పాపకి, బాబుకి, నాకు శాండిల్స్ అయితే ఇలా బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో తీసుకున్నానండి. ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి. అంటే గోల్డ్ కాంబినేషన్తో చాలా నీట్గా ఉన్నాయి. ఇదిగో చాలా దగ్గర నుండి ఇవి కూడా మనకి శారీస్ మీదకైనా సరే డ్రెస్సెస్ మీదకైనా సూపర్గా ఉండడానికి బాగుంటాయని చెప్పేసి తీసుకున్నాను. వాక్ మెట్లో తీసుకున్నాను. మనకి అందంగానూ ఉంటుంది, డ్యూరబిలిటీ బాగుంటుంది, అండ్ హీల్లెస్ అనమాట. హీల్స్ ఎక్కువ ప్రిఫర్ చేయనండి. మనకి కొంచెం ఫ్లాట్గా ఉండాలన్నమాట. ఇలా ఫ్లాట్గా ఉంటేనే శారీస్ మీదకైనా డ్రెస్సెస్ మీదకైనా సరే నాకు కంఫర్టబుల్గా ఉంటాయని చెప్పేసి ఇవి తీసుకున్నాను. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్తో భలే అనిపించినాయి కదా. ఎప్పుడు కూడా వాక్మేట్లో మనకి డ్యూరబిలిటీ బాగుంటుంది, డిజైన్స్ కూడా పర్వాలేదు, మనకి నచ్చిన డిజైన్స్ ఉంటాయి. కాస్ట్ కూడా 299 రూపీస్. ఇప్పుడు కాస్ట్ చూసినా 299, 399 ఇలా 1 రూపీ తగ్గించి ఎందుకు పెడతారు అంటే సైకలాజికల్గా మనకి ఓకే 200 అప్రాక్సిమేట్లీ అలా ఫిక్స్ అవుతామనేమో, కానీ అది 300 ఉన్న 299, 399 అలా ఉంటుంది కదా. ఎప్పుడు కాస్ట్ చూస్తుంటాం, అది మనకి కస్టమర్ సైకాలజీని అండర్స్టాండ్ చేసి అలా పెడుతుంటారేమో మరి. కాస్ట్ ఆపక్ తీసుకున్నానండి, బేబీ పింక్ కలర్ విత్ వైట్ కలర్ కాంబినేషన్తో డ్రెస్. పాపకు వేసిన తర్వాత కూడా పెడతాను. ఇలా ముద్దుగా ఉంది, ఒక మిడ్డి అన్నమాట. మన కన్వీ బుడతమ్మకి అయితే భలే ముద్దుగా ఉంటుంది. దానికి ఏదేసినా సరే కాకి పిల్ల కాకి ముద్దనో ఏంటో తెలియదు, కానీ నాకైతే భలే కనిపిస్తుంది. ఇలా ఉంది కాంబినేషన్. క్లాత్ చాలా మెత్తగా ఉంది, లోపల కూడా కాటన్ లైనింగ్ ఉంది. ఇది మనకి 500 రూపీస్ పడిందండి. అంటే చిన్నపిల్లలవి పెద్దవాళ్ళకంటే కూడా ఎక్కువ కాస్ట్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇవి డిజైన్ చేయడం కూడా, ఈ స్లీవ్స్ కానివ్వండి, ఇక్కడ ఈ డిజైనింగ్ అంతా కూడా కాస్ట్ అవుతుంది. అంటే మనకి ఆ వర్క్ తెలుస్తుంది కదా. ఇప్పుడు తమ చాక్లెట్లు వేసుకోవడానికి చిన్న హ్యాండ్ బ్యాగ్ లాంటిది కూడా ఇచ్చారండి. ఇవాళ క్యూట్గా ఉంటుంది, నాకు ఇంకా చూపించలేదు, చూపిస్తే ఇప్పుడే చింపేస్తుంది. ఈ నైట్ టైం ఫంక్షన్స్కి వేసినా సరే చాలా ఫ్రీగా ఉంటారు పిల్లలు ఇలాంటి వాటిలో. నెక్స్ట్ కాటన్ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను. ఇంతకు ముందు ఏంటంటే ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ తీసుకునేదాన్ని, పట్లంగాలు మనకి బయటకు వెళ్ళినప్పుడు వేయడానికి బాగుంటుందని చెప్పేసి కాటన్ ఫ్రాక్ తీసుకున్నాను. ఇది ఇలా ఇక్కత్లో, ఇక్కత్ ప్యాటర్న్లో వచ్చింది. మంచి బెల్ట్ కూడా వచ్చింది దీనికి, చాలా నీట్గా ఉంది. కొంచెం లూజ్దే స్లీవ్లెస్ అన్నమాట. పిల్లలకి స్లీవ్లెస్ అయినా సరే చాలా ముద్దుగా ఉంటాయి. ఈ ఫ్రాక్ 300 రూపీస్ అండి. అంటే బెల్ట్ వచ్చింది, లెదర్ బెల్ట్, అండ్ ఫ్రాక్ కూడా నాకు స్టిచ్చింగ్ బాగా నచ్చింది. క్లాత్ ఎంత స్మూత్గా, ఇక్కత్ మనం బ్లౌజెస్ వాడతాం కదా అదే క్లాత్. ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ తీసేదాన్ని, కానీ వెస్ట్రన్ ప్లస్ ట్రెడిషనల్ రెండు కూడా వేస్తే కనుక మన ముద్దు తీరుతుంది కదా, మన ఇష్టం కూడా తీరుతుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను. ఇది ఒక ఫ్రాక్ అండి. ఇది డార్క్ కలర్లో ఎందుకు తీసుకున్నానంటే పిల్లలు బాగా ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు, అప్పుడు మనకి మాప్ కాగాలి. అవి అయితే ఇందాక లైట్ బేబీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు ఇవి రెగ్యులర్గా వేసావన్నమాట. ఇది కూడా మనకి 300 రూపీస్ పడింది. స్టిచ్చింగ్ కోట్ మోడల్లా ఉంది. ఇలాంటివి అయితే కనుక వాళ్ళు ఎంత తిరిగేసినా సరే మనకి వాషింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మదర్స్కి, అది ఒకటి చూస్తాం కదా. లిటిల్ జానీ కిడ్స్ వేర్లో ఒకటి తీసుకున్నాను. ఇది ఎస్పెషల్లీ మా వారికి బాగా నచ్చింది. అంటే మా వారికి ఏంటి, ఫ్రెండ్షులకు కూడా బ్యాగీ ప్యాంట్స్ ఎక్కువ వేసేవారు అన్నమాట. ఆ బ్యాగీ ప్యాంటు ముద్దు తీరకముందే వాడు పెద్దవాడు అయిపోయాడని చెప్పేసి ఇది మళ్ళీ తీసుకున్నారు కన్వీ కోసమని. కన్వీ ఏంటంటే నాకు కిడ్స్ బ్యాగ్ చూపించాను కదా, బైక్ మీద వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక బ్యాగ్ కట్టుకుంటాను. ఇంట్లోకి వచ్చేసరికి ఏం చేస్తుందంటే ఒక చున్నీ తీసుకొని ఒక చిన్న టెడ్డీ బేర్ని ముందు కట్టుకుని నేను దాన్ని ఎలా అయితే హోల్డ్ చేసి స్కూటీ మీద వెళ్తానో అలాగే చిన్న సైకిల్ మీద అది అలాగే ట్రై చేస్తుంది. ఈసారి వీడియో తీసి అది చూపిస్తాను మీకు ఆ క్లిప్పింగ్. అందుకని చెప్పేసి ఇది క్యూట్ ఉంది కదా, చాలా ముద్దుగా ఉంది. ఇక్కడ చిన్న టెడ్డీ బేర్ ఉంది, ఇలా టెడ్డీ బేర్ ఉండి ఇక్కడ మనకి ఇది కూడా చాలా స్మూత్గా ఉంది. క్లాత్ మెత్తగా ఉంది, సమ్మర్లో వేసినా సరే మనం అనుకుంటాం కానీ ఇలాంటివి వేయచ్చండి. వింటర్లో వెచ్చగా ఉంటాయి, సమ్మర్లో చల్లగా ఉంటాయి, బాగున్నది. అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాము. డార్క్ నేవీ బ్లూ కలర్ టాప్కి మనకి బాటమ్ వచ్చేసి ఇలా పీచ్ కలర్ వచ్చిందండి, భలే క్యూట్ ఉంది కదా. ఇక్కడ మనకి 459 రూపీస్, లేబుల్ ఇంకా తీయలేదు. ఇవన్నీ కూడా వేసిన తర్వాత మళ్ళీ మీకు వీడియో పోస్ట్ చేస్తాను. భలే క్యూట్ ఉంది కదా. ఇదైతే మా వారు ఎస్పెషల్లీ వెతికి వెతికి మరీ కొన్నారు.
నాకైతే ట్రెడిషనల్గా చిన్న చిన్న ఫ్రాక్స్ పట్టలంగాలు అంటే పాపలకు వేస్తే చాలా ఇష్టం. బట్ రెండు ముచ్చట్లు మా వారి ఆనందం తీరాలి, నా ఆనందం కూడా తీరాలి కదా, ఇలా తీసుకున్నాము. కన్వికాకి అది ఏంటంటే టిక్కు 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 అని వెళ్ళడం, ఎక్కడైనా సరే చెప్పులు పడేయడం, బైక్ మీద తీసుకున్నప్పుడు వెళ్ళినప్పుడు కూడా చెప్పులు పడేస్తూ ఉంటుందండి. అందుకని నేను మోస్ట్లీ ఎక్కువగా స్లిప్పర్స్ తీసుకుంటూ ఉంటాను. ఇవైతే దానికి టిక్ 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 అని అది ఎక్కడ ఆగదన్నమాట, పరుగే పరుగు. మనం నడిచే చోట కూడా టింగ్ టింగ్ అని పరిగెత్తుతూ ఉంటుంది. అందుకని చెప్పి ఇవి కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ వాషబుల్ అనమాట. మనకి ఇవి తీసుకున్నాను, మనకి 400 రూపీస్ అండి. అంటే మనం ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉండొచ్చు. పిల్లలు మట్టిలో ఆడుకున్నా సరే భలే ఉంటాయి. బేబీ పింక్ రెడ్ కాంబినేషన్లో. నెక్స్ట్ ఇవి కూడా వాటర్ ప్రూఫ్ అనమాట. వాటర్లో చక్కగా తడిచినా ఏం కాదు, కాలు కడుక్కున్నా ఏం కాదు. పిల్లలు మోస్ట్లీ ఎక్కువ వాటర్లోకి వెళ్తూ ఉంటారు కదా. ఇదొక స్లిప్పర్స్ కన్ని కోసం అని తీసుకున్నాను. ఇది కూడా భలే క్యూట్ ఉంది అండ్ మనకి కాంబినేషన్ కూడా స్కై బ్లూ కలరు అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో భలే క్యూట్గా ఉన్నాయండి. పిల్లలకి ఇలాంటి ముద్దు ముద్దుగా ఉంటే భలే ఉంటాయి. ఇవి మనకి 200 రూపీస్ వచ్చింది. కన్వి షాపింగ్ అయితే ఎలా జరిగింది, ఇంకా ప్రన్షుల్ షాపింగ్ ఏం చేశారన్నది చూపిస్తాను. ప్రన్షుల్ ఏంటంటే షాపింగ్కి తీసుకువెళ్తే వాడే సెలెక్ట్ చేసుకుంటున్నాడండి. షర్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాడు, ఇలాంటి షర్ట్స్ అనమాట. ఇవేమో వాళ్ళ డాడీకి ఏంటంటే డీసెంట్గా ఉండాలి, వాళ్ళ డాడీలాగే చక్కగా టకప్ చేసుకుని డీసెంట్గా ఉండాలని కోరుకుంటారు. కానీ మన బుడతడు ఎలా ఉన్నా సరే నాకు ముద్దుగానే అనిపిస్తాడు. అందుకని చెప్పేసి ప్రన్షుల్కి ఇష్టమైందే తీసుకున్నాము. ఇలా ఉంది షర్ట్, భలే ఉంది కదా. ఇలా డిజైనరీ వేరు కిడ్స్కి వేసినా సరే చాలా బాగుంటాయి. ఇవి మనకి కాస్ట్ కూడా చాలా తక్కువ అండి, 200 రూపీస్ ఒక్కొక్క షర్ట్ కూడా. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇది ఒకటి అండ్ ఈ కాంబినేషన్లో ఇలాంటిది ఒకటి. ఈ రెండు అయితే దొరికినాయి. ఇంకా ఒక డీసెంట్ షర్ట్ మా వారు సెలెక్ట్ చేసింది కూడా ఉంది. ఈ రెండు అయితే ఒక్కొక్కటి 200 రూపీస్ పడింది కదా, 400 రూపీస్. ఇంకా మా వారు ఇది మా వారు సెలెక్ట్ చేసిన షర్ట్ అనమాట. ఆయనకి ఏంటంటే బాగా డీసెంట్గా చక్కగా టకప్ చేసుకుంటే ఇష్టం. ఇది కాటన్ షర్ట్, కాటన్ షర్ట్ లైట్ పీచ్ కలర్ మీద ఇలా డిజైన్ వచ్చింది, ఫుల్ హ్యాండ్స్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది. ఇది మనకి 34 సైజు. ఇవన్నీ కూడా కంపెనీ వండి. ఇది వచ్చేసి మనకి 400 రూపీస్. అంటే దీని క్వాలిటీ అలా ఉంది, అది చూడడానికి బాగుంటాయి. ఆ రెండు కలిపి 400కి వచ్చాయి. ఇది ఏంటంటే మనకి ఒకటి సింగిల్ పీస్ 400. ప్రన్షుకి ఎప్పటికప్పుడు, మీకు ఆ ఏజ్ పిల్లలు ఉంటే తెలిసే ఉంటుంది, ఎప్పటికప్పుడు ఏంటంటే బ్యాగ్స్ జిప్స్ ఓపెన్ చేసి అవన్నీ చింపేస్తూ ఉంటారు. మనకి బ్యాగ్ అంతా బాగుంటుంది, జిప్స్ మాత్రం పాడు చేసి పడేస్తారండి. ఎప్పటికప్పుడు నేను జిప్స్ వేస్తూనే ఉంటాను, కానీ అవి మాప్కి వాషింగ్ చేయడము, మళ్ళీ వేరే ఆల్టర్నేట్గా ఒక బ్యాగ్ పెట్టడం, ఇలా బ్యాగ్స్ ఎప్పటికప్పుడు కొంటూనే ఉంటాను. స్కై బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి, కానీ అన్ని స్కై బ్యాగ్స్ కొనలేం. మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ వేరే బ్యాగ్ తెచ్చుకుంటే అలా బొమ్మలు ఉన్న బ్యాగే కావాలని ఏడుపు. బ్లాక్ కలర్ కాంబినేషన్లో టాయ్స్ ఉన్న బ్యాగ్ కావాలట. ఇలా డిజైనర్ ఇది, ఇది వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ బ్యాగ్ ఇక్కడ ఎంఆర్పి వచ్చేసి 1499 ఇచ్చారు, కానీ మనకి హాఫ్ రేట్కి వచ్చింది. అంటే ఈ జిప్స్ క్వాలిటీ అది కూడా చాలా బాగున్నాయి. మనకి 550 ఎంత పడిందండి. బ్యాగ్స్ చాలా కాస్ట్ అయిపోయినాయి పిల్లలకి, డ్రెస్సెస్ కంటే కూడా. ఇవి మా వారు సెలెక్ట్ చేసినవి కాటన్ జీన్స్ అనమాట. ప్రన్షుకి చాలా బాగున్నాయి కదా, డీసెంట్గా అనిపించినాయి. ఇలా బ్లాక్ కలర్ కాంబినేషన్లో, ఈ కలర్ కాంబినేషన్ కాటన్ జీన్స్ ఏంటంటే దీని మీద ఎటువంటి షర్ట్ వేసుకున్నా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లైట్ కలర్ షర్ట్స్ అన్నీ కూడా బాగుంటాయి. ఇంకా వాడికైతే తెలుసు కదా, వాడి ఏజ్ తక్కువైనా సరే బాగా పొడవుగా ఉంటాడు హైట్గాను. ఇవి బాగుంటాయని చెప్పేసి కాటన్ జీన్స్ తీసుకున్నాము. ఇదొక కాటన్ జీను, అలాగే ఇంకో కాటన్ జీన్ కూడా తీసుకున్నాము. ఇదొక కలరు, ఇది కూడా సేమ్ చూడడానికి రెండు కూడా చెక్స్ అండ్ ఒకేలా ఉన్నాయి, జస్ట్ కలర్స్ డిఫరెన్స్ అనమాట. మా వారికి ఏంటంటే చాలా డీసెంట్గా ఉండాలి పిల్లలని అనుకుంటారు. నాకైతే ముద్దు ముద్దుగా క్యూట్గా చక్కగా చిందులు వేసుకుంటూ ఎలా ఉన్నా పర్వాలేదు.
ఇవి ఒక్కొక్కటి కూడా 480 రూపీస్ పడిందండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే క్రింద కాకుండా ఇలా గార్డెన్లో తీద్దామని అనుకున్నాను. గార్డెనింగ్కి అస్సలు టైం సరిపోవట్లేదు, మనకి ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయి. పిల్లల మొక్కల అన్నప్పుడు ముందు పిల్లల్ని చూసుకుంటాము. ఇంతకుముందు అయితే నేను మొక్కలకి గార్డెన్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని, కానీ కన్వి పుట్టిన తర్వాత బాబుకి చూసుకోవడము, బాబు హోంవర్క్స్, అలాగే మనకి కన్వికి చూసుకోవడము, మనకి పిల్లల లేకపోతే మొక్కల అనే మన ప్రయారిటీస్ కూడా మారిపోతూ ఉంటాయి కదా. కొంచెం పిల్లలు ఎదిగిన తర్వాత ఇంకొంచెం గార్డెనింగ్ వ్లాగ్స్ బాగా చేద్దాము, గార్డెనింగ్ వీడియోస్ తగ్గిపోయినాయి ఏమనుకోకండి, ఇంకా మరెన్నో గార్డెనింగ్ వీడియోస్ కూడా చేద్దాము. ఈ షాపింగ్ వీడియో ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. అలాగే రేట్స్ కూడా రీజనబుల్ కాస్ట్లో తీసుకున్నాము, ప్రతిదీ కూడా ఒక ఆనెస్ట్గా అనమాట కరెక్ట్ రేట్ చెప్తూ ఉంటాను నేను, దాని మీద స్లిప్ మీద ఉన్నదే చెప్తాను. అండ్ మన నేను కొన్న వెంటనే కూడా వీడియో చేసేస్తాను, ఎందుకంటే అవి కొన్న తర్వాత మళ్ళీ కాస్ట్ ఎప్పుడో అంటే మర్చిపోతూ ఉంటాం కదా, అందుకని చెప్పేసి నేను ఒక స్లిప్ మీద కూడా రాసుకుంటాను మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రేట్ చెప్పాలని చెప్పేసి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.